ఎర్రకాడ రాసి వారికి ఏ కార్యక్రమాలు ఎప్పుడు చేయాలో టైట్ టేబుల్ ప్రకారం నిర్ణయించుకుంటారు. ఆ విధంగా కార్యక్రమాలు జరిగిపోతాయి. ఏమీ ఇబ్బంది లేదు. ప్రతిరోజు ఉపచరిత్య కూడాను కప్పు సాబునాటితో పొగవేయండి. పరిమళ గంధంతో మహాలక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఆరావళి కుంకుమతో అర్చన చేస్తే మానసికమైన సంతోషం కార్యసాధన కలుగుతాయి. మహాలక్ష్మీదేవి ఆ రకమైనటువంటి వరాన్ని ఇస్తుంది. ఆరావళి కుంకుమతో పూజ చేయటం మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి విషయం. అదేవిధంగా ఒక లక్ష్మీ తామరమాల అమ్మవారి సమర్పించి తదుపరి ఒక వారం తర్వాత ఇంకో లక్ష్మీ తామరమాల అమ్మవారికి సమర్పించి అంతకుముందు వేసిన లక్ష్మీ తామరమాలని మీరు మెళ్ళలో వేసుకుంటే మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు, స్థిరాస్తుల సంబంధిత విషయాలు, రాజకీయపరమైన నిర్ణయాలు, వీటన్నిటి గురించి దీర్ఘంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యాపారం బాగుంటుంది. భాగస్వాములు మంచివాళ్ళు దొరుకుతారు. ప్రభుత్వ పరంగా మనకు వచ్చినటువంటి టెండర్లు కానీ లైసెన్సులు కానీ అవకాశాలు కానీ వీటిని ఉపయోగించుకుందామా వద్దా, ఇవన్నీ ఏమి వద్దని చెప్పని వేరే రకమైన ఉద్దేశంతో తిరస్కరించి వేరే రాజకీయ పార్టీలో చేరదామా అనేటువంటి ఒక ఆలోచన మీకు వస్తుంది. స్నేహితుల సలహాలను అనుసరించి పెద్దల సలహాలు తీసుకొని తొందరపడకుండా కొన్నాళ్ళు ఆగి నిర్ణయం తీసుకుందామని చెప్పని భావిస్తారు. ఈ రాశిలో జపించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయటకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.